మరి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు బౌద్ధాన్ని పరిచయం చేసిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన జనానికి వెళ్ళడానికి చాలా అవసరం ఉంది కాబట్టి బుద్ధుడు బోధించినటువంటి ఈ దమ్మ అంటే ఈరోజు ఆది గురువుగా మనము బుద్ధుని మనం చెప్పుకుంటున్నామంటే ఈరోజు ఎంతోమంది నకిలీలు మనకు ముందుకొస్తున్నారు గురు పూర్ణిమ పేరు మీద కానీ నిజంగా బుద్ధుడు ఏమి కనుక్కున్నాడు ఏమి మనకిచ్చాడు దాని ద్వారా భారతదేశం ఏ విధంగా నిర్మాణం జరిగింది ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దాంట్లో కావచ్చు ఇంకా చాలామంది రాసిన దాంట్లో మనకు కనబడతాయి ఈ రోజును కూడా మనం ప్రత్యేకంగా చేసుకోవడానికి ఇక్కడ బుద్ధుని నిజమైనటువంటి చారిత్రకమైనటువంటి విషయాలను చర్చించుకోవడానికి ఇలాంటి అవకాశాలను మనము తీసుకొని తప్పకుండా ఈ చర్చలు మనం చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు కూడా ప్రముఖులు చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా మనకు గురు పూర్ణిమ గురించి బౌద్ధం గురించి చారిత్రకమైనటువంటి విషయాల గురించి మాట్లాడతారు మరి మనకు అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ గుమ్మ వీరన్న గారు మరి భారతదేశంలో బౌద్ధ నిర్మలు నేను ఒక పుస్తకాన్ని అనువాదం చేశారు అలాగే ఈ మధ్యనే పరిచయం అయింది ఆ పుస్తకం ఈ మధ్యలో బాగా పాపులర్ అయింది కూడా మరి వారితో కూడా నేను మాట్లాడాను వాళ్ళు కూడా ఈ యొక్క చరిత్రలోనే భాగంగా ఈయనకు వాళ్ళ గురువుగారైనటువంటి రాయపూడి వెంకటాద్రి గారు ఈ పుస్తకం యొక్క విశిష్టత గురించి చెప్పి ఆయనను అనువాదం చేయమని చెప్పాడు మరి ఈయన రాసినటువంటి సత్యనారాయణ గారు దుప్పలపూడి సత్యనారాయణ గారు కూడా బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసినట్టుగా మన వీరన్న గారే చెప్పారు మరి ఈ విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి వీరన్న గారిని మాట్లాడవలసింది కోరుచున్నాను గురు పూర్ణిమ సందర్భంగా బుద్ధుడు పుట్టింది క్రీస్తుపూర్వం ఐదు వందల అరవై మూడు కాబట్టి ఆయన జ్ఞానోదయం అయింది ముప్పై ఐదు సంవత్సరాల వయసులో కాబట్టి ఆయన ఆషాఢ పౌర్ణిమ నాడు ఈ దమ్మచక్ర ప్రవర్తనను ప్రారంభించినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది దాని ప్రకారంగా ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు మరి సమాంతర భారత్ టీవీ వాళ్ళు మరి దానికి నిర్వహిస్తున్నటువంటి దాన్ని నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం గారు మరి వరుణ్ కుమార్ గారు నన్ను ఆహ్వానించారు ఈ సభకు దానికి చాలా సంతోషం ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఇక్కడికి రావడము ఈ మాటలు మాట్లాడడం కూడా ఇదే మొదటిసారి నేను ఈ దొప్పలపూడి సత్యనారాయణ గారు రచించినటువంటి అనిహిలేషన్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథాన్ని నేను తెలుగులోకి అనువదించాను అది హేతువాది అనేటటువంటి మాసపత్రిక గత నలభై సంవత్సరాలుగా వస్తున్నది అందులో ఈ భారతదేశంలో బౌద్ధ నిర్మూలన నేను అనువాదం చేసింది సీరియల్గా వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ దాకా వచ్చింది తర్వాత దాన్ని గత సంవత్సరం జనవరిలో దాని పుస్తక రూపంలో తీసుకొచ్చి విడుదల చేయడం జరిగింది ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో వేద మతము చాలా క్రూరమైనటువంటి విధానాలను అవలంబించింది ఎందుకంటే వర్ణధర్మాన్ని ప్రవేశపెట్టి జనాన్ని నాలుగు వర్ణాలుగా అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా విభజించి శూద్రుల పట్ల భయంకరమైనటువంటి వివచ్చను ప్రవేశపెట్టింది ఈ వైదిక మతం ఎందుకంటే మీకు క్రీస్తు పూర్వము నూట ఎనభై ఏడో సంవత్సరంలో ఎప్పుడైతే ఈ పుష్యమిత్ర సుంగుడు అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచే బౌద్ధం మీద దాడి ప్రారంభమైంది అణుచివేత కార్యక్రమాలు హింస కార్యక్రమాలు అప్పటి నుంచి తీవ్రంగా ప్రారంభమైనట్టుగా మనకు చరిత్రలో తెలుస్తున్నాయి కాబట్టి అప్పటినుంచి చూసినట్లయితే మనకు ఈ బ్రాహ్మణులు చేసినటువంటి ఎత్తుగడలు కుట్రలు అన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విషయాలుగా కనిపిస్తాయి నిజానికి బౌద్ధం కనుక ఈనాటి వరకు కొనసాగి ఉన్నట్లయితే ప్రపంచంలోనే భారతదేశము అత్యున్నతమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా ఉండేది కానీ వాస్తవానికి బౌద్ధ పతనం అనేది జరగడం అనేది ఒక చరిత్రలో భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను నేను భారతీయ సంస్కృతి తత్వం అనేటటువంటి గ్రంథాన్ని రెండు వేల నాలుగో సంవత్సరంలో రచించాను దాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో దాన్ని అచ్చువేశారు అందులో నేను మొత్తం సింధు నాగరికత దగ్గర నుంచి ప్రారంభించి వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు చార్వాకం బౌద్ధం జైనం అదేవిధంగా భగవద్గీత శంకరాద్వైతం విశిష్టాద్వైతం ద్వైతం వీటన్నిటినీ కూడా దాన్ని పరిచయం చేస్తూ మొత్తం భారతీయ సంస్కృతి ఎలాగ ప్రారంభమైంది భారతీయ తత్వం ఏ రకంగా ప్రారంభమై ఏ రకమైనటువంటి మలుపులు తిరిగింది అనే విషయాలన్నీ కూడా దాంట్లో సంక్షిప్తంగా చెప్పడం జరిగింది అందులో బుద్ధుని గురించి మరి అంబేద్కర్ జీవితాన్ని అంబేద్కర్ జీవితాన్ని గురించి ఆయన భావాల గురించి కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా నేను తెలుసుకున్నది ఏంటంటే సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉండడానికి కారణం ఏంటని చెప్పి ఒక సందర్భంలో అంబేద్కర్ గారు ఏమంటారంటే మనము ఈ రకమైనటువంటి భావజాలంతో ఉండడానికి కారణము వాళ్ళ తప్పు కాదు అది ఎవరి తప్పు అంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ధర్మశాస్త్రాల తప్పు కాబట్టి ధర్మశాస్త్రాలని మనం ముందుగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి తప్పుల్ని ఖండించి వాస్తవమైనటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం వాస్తవమైనటువంటి భావాన్ని గ్రహించి వారికి తెలియజెప్పి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు మాత్రమే ప్రజలు వాటిని స్వీకరించినప్పుడు మాత్రమే సరైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది ఇదే విషయాన్ని భారతదేశంలో సుప్రసిద్ధ హ్యూమనిస్టు తత్వవేత్త ఎంఎన్ రాయ్ కూడా ఇదే చెప్పారు అంటే సమాజంలో మౌలికమైనటువంటి మార్పు రావాలి అంటే మనం కేవలము ఈ రాజకీయ పార్టీల ద్వారానో లేకపోతే మరొక విధంగానో రాదు అది ఎప్పుడైనా కానీ సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి అంటే ముందుగా ఆ మార్పుకు సంబంధించినటువంటి భావాలు ప్రజల మెదళ్ళలో ఉండాలి ప్రజలు అంటే దాన్ని భావ విప్లవం అంటారు తెలుగులో ఐడియాలజికల్ రెవల్యూషన్ అంటే ప్రతి మనిషికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది దాని ప్రకారంగానే అతడు ప్రపంచాన్ని పరిశీలిస్తాడు దాని ప్రకారంగానే అతను సమస్యల గురించి కానీ పరిష్కారాల గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు ఎప్పుడైతే అతని ప్రాపంచిక దృక్పథమే తప్పవుతుందో ఆయన వచ్చేటటువంటి ఆ నిర్ణయాలన్నీ కూడా తప్పైపోతాయి కాబట్టి మనకు సరి అయినటువంటి ప్రాపంచిక దృక్పథం ఏర్పడాలంటే మన వాస్తవమైనటువంటి విషయాల్ని వాస్తవంగా యథాతథంగా గ్రహించాలి బుద్ధుడు ప్రతీత్య సముత్పాదవాదాన్ని ప్రతిపాదించాడు అంటే ప్రతీది కూడా ఒకదాని నుంచి మరొకటి ఉద్భవిస్తుంది ఏది శాశ్వతంగా ఉండదు అందువల్ల ఆయన సిద్ధాంతము అనాత్మ అనిత్య అదేవిధంగా దుఃఖ నివారణ ఈ మూడు ప్రధానమైనటువంటి విషయాలు చెప్పారు బుద్ధుడు బుద్ధుడు చెప్పినటువంటి ప్రతీత్య సముత్పాదాన్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ఆయన సిసలేనటువంటి భౌతికవాదిగా తేల్తాడు అటువంటి బుద్ధుడి బోధనల్ని తర్వాత మహాయానం పేరుతో వచ్చినటువంటి నాగార్జునుడు కానివ్వండి ఇంకా తదితరులందరూ కూడా వక్రీకరించారు బుద్ధుడు మధ్య మార్గాన్ని ప్రవేశపెట్టాడు అంటే రెండు విపరీత ధోరణులకు మధ్య మధ్య మార్గాన్ని అంటే నువ్వు ఏదైనా తీసుకుంటే ఎక్కువ పనికిరాదు అదేవిధంగా ఏమి లేకుండా ఉంటే కూడా పనికిరాదు నువ్వు ఆహారమైనా మరొకటైనా నువ్వు ఎక్కువ ఆహారం తీసుకుంటే నీకు అజీర్ణం అవుతుంది ఆరోగ్యం పాడైపోతుంది ఏమి తినకుండా ఉంటే నువ్వు పసులుని చచ్చిపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రెండింటికి మిత ఈ రెండింటి మధ్య మితంగా ఉండమన్నాడు అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా మిత భాష ప్రతిదీ కూడా రెండు విపరీత ధోరణులు వద్దు అని మధ్య మార్గాన్ని చెప్పాడు అదేవిధంగా ఆయన చెప్పినటువంటి మధ్య మార్గాన్ని ఈ నాగార్జునుడు వక్రీకరించి బుద్ధుడు భౌతికవాదానికి భావవాదానికి మధ్య మార్గాన్ని ఆయన చెప్పాడని చెప్పి ఈ ప్రపంచం వాస్తవంగా లేదు కేవలం మన కళలో ఉన్నటువంటి కళలో ఎట్లయితే దృశ్యం కనిపిస్తుందో అటువంటిదే ఈ ప్రపంచము వాస్తవం ఉనికి లేదు అని చెప్పి చెప్పాడు అది శంకరాద్వైతం వాస్తవానికి అటువంటి భావాలని ఎప్పుడైతే నాగార్జునుడు చెప్పాడో అది బౌద్ధం యొక్క ఒరిజినల్ బుద్ధుడు చెప్పినటువంటి బోధలకి పూర్తిగా విరుద్ధమైనటువంటి భావం అది ఉపనిషత్తుల్లో భావ ఉపనిషత్తుల్లో ఉన్నది భావవాదమే అంటే ఈ ఆత్మలకు సంబంధించి ఈ ప్రపంచం యొక్క ఉనికి అసలు లేదు ఇదంతా కూడా కేవలం మన భ్రమ ఇది మనం అనుకుంటే ఉంటుంది లేకపోతే లేదు అనేటటువంటి ఒక భావవాదం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు కాబట్టి మనకు చరిత్రలో చూసినట్లయితే మొట్టమొదటి భౌతికవాదులు చార్వాకులు దాని తర్వాత బుద్ధుడు బౌద్ధము ఈ బౌద్ధ ఉద్యమం అనేది క్రీస్తు పూర్వం జరిగినటువంటి భావోద్యమాలు అన్నింటిలోకి చాలా గొప్ప ఉద్యమం నా దృష్టిలో ప్రపంచంలోనే హేతువాద మానవవాద తత్వవేత్త మొట్టమొదటి తత్వవేత్త బుద్ధుడు అందువల్ల అటువంటి బుద్ధుడిని మనము అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఈ బుద్ధుడిని వక్రీకరిస్తూ చాలామంది చాలా రాస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాధాకృష్ణన్ అంటే మనకు రాష్ట్రపతిగా చేసినటువంటి మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఏమంటున్నాడంటే బౌద్ధం అనేది ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం కాదు బుద్ధుడు ఏమీ ప్రతిపాదించలేదు ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావాలనే ఆయన తీసుకున్నాడు కాబట్టి బౌద్ధం అనేది హిందూ మతంలో ఒక భాగమే అని చెప్పి ఆయన దానికి భాష్యం చెప్పాడు కానీ అది పూర్తిగా తప్పు బుద్ధుడు వేదాలని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావాల్ని అదేవిధంగా ఆత్మవాదాన్ని అన్నింటినీ ఖండించి అనాత్మవాదాన్ని ఆయన ప్రతిపాదించాడని చాలా స్పష్టంగా తెలుసు అదేవిధంగా ఈ కొంతమంది బ్రాహ్మణులు కుట్రపూరితంగా ఈ బౌద్ధాన్ని నాశనం చేయడానికి ఎందుకంటే బౌద్ధం ఎప్పుడైతే జనంలో ప్రచారం పొందిందో అప్పుడు బ్రాహ్మణులకు చాలా రకమైనటువంటి సమస్యలు ఎదురైనాయి వాళ్ళ భుక్తి మార్గం పోయింది ఈ రకమైనటువంటి దీంట్లో ఎలాగైనా సరే ఈ బౌద్ధాన్ని మనము ఏదో రకంగా మనం దాన్ని నాశనం చేయలేనటువంటి కంకణం కట్టుకుని రాజుల అండదండలతో కుట్రలు చేశారు ఆ కుట్రల్లో భాగమే కొంతమంది బౌద్ధ సంఘాల్లోకి మారు పేర్లతో జ్వరబడి దానికి ఒక్కర చెప్పి ఉదాహరణకు కుమారుల భట్టు ఈ కుమారుల భట్టు అనేటటువంటి అతడు ఈ శంకర శంకరుడు కాలంలో ఉన్నటువంటి వాడు అతడు ఈ బౌద్ధ సంఘంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు వేదాలని ఉపనిషత్తులను విమర్శిస్తుంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి చూసి దాన్ని ఎదుర్కోవడానికి చేత కాక బయటకు వచ్చి చెప్తాడు నేను ఇట్లా బౌద్ధ సంఘంలోకి వెళ్ళాను వాళ్ళందరూ వేదాలని ఇదంతా వి విమర్శిస్తున్నారు దీన్ని ఎలాగైనా సరే మనం ఆపాలనుకున్నాము మనం తాత్వికంగా వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళని ఏదో రకంగా మనం రాజుల అండదండలతో అణచివేసి వాళ్ళని హింసించైనా సరే ఇక్కడ నుంచి పారదోలాలని చెప్పి పథకం వేస్తారు ఆ విధంగా మనకు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి కూడా వరుస వరుసగా ఈ బ్రాహ్మణులు రాజుల అండదండలతో బౌద్ధుల్ని నానా రకాలైనటువంటి చిత్రహింసలు గురిచేస్తే వాళ్ళు చాలామంది పారిపోయారు దేశాన్ని వదిలిపెట్టి శ్రీలంక బర్మ చైనా అటువంటి దేశాలకు వలస వెళ్ళిపోయారు ఒక అంచనా ప్రకారంగా శంకరాచార్యుడి కాలం నాటి కూడా భారతదేశంలో సుమారుగా రెండు లక్షల ముప్పై వేల మంది దాకా బౌద్ధులు ఉన్నారని అందులో తీరవాదులు అంటే సిసలేనటువంటి బౌద్ధులు బౌద్ధవాదం అంటే తీరవాదం దాన్ని హీనయానంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు అదే స్థిరపడింది చివరికి ఆ హీన హీనయానం అనేదే సిసలేనటువంటి బౌద్ధంగా ఈనాడు పరిగణింపబడుతుంది అందులో నుంచి చీలినటువంటి వర్గం ఏదైతే ఉందో అది మహాయానంగా రూపొందింది ఈ మహాయానం అనేది ముసుగు వేసుకున్నటువంటి బ్రాహ్మణ వాదము అనేది ఈ దొప్పలపూడి సత్యయణ గారి అభిప్రాయము ఆయన పరిశోధించి అందులో ఆ వివరాలన్నీ ఇచ్చారు ఆ పుస్తకం చదివితే ఈ బ్రాహ్మణులు ఏ రకంగా కుట్రలు పన్నారు ఏ రకంగా చేశారనే వివరాలన్నీ తెలుస్తాయి ఈ విధంగా బౌద్ధ సంఘంలోకి జ్వరబడి వాటికి వక్రభాషాలు చెప్పి బుద్ధుడు చెప్పినటువంటి దాన్ని చెప్పలేదని చెప్పలేనటువంటి దాన్ని చెప్పినట్టుగా ఈ రకంగా వక్రీకరించి వక్రభాషాలు చెప్పారు రెండవది వాళ్ళని హింసించారు మూడవది బౌద్ధాన్ని బ్రాహ్మణీకరించారు బ్రాహ్మణైజేషన్ ఆఫ్ బుద్ధిజం అంటే మొత్తం బ్రాహ్మణుల యొక్క తత్వం ఏదైతే ఉందో దానికి బౌద్ధానికి ఏమి తేడా లేకుండా చేయాలి అంటే హిందూ మతంలో ఒక భాగంగా దాన్ని పరిగణించాలి అనేటటువంటి ఉద్దేశంతో చేశారు అందులో భాగమే బుద్ధుణ్ణి దశావతారంలో చేర్చారు అసలు దేవుడే లేడనటువంటి నాస్తిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి బుద్ధుణ్ణి దేవుణ్ణి చేసి తొమ్మిదో అవతారంగా ప్రవేశపెట్టారు అప్పటి నుంచి మరి విగ్రహారాధన ఆయన విగ్రహాలను పెట్టి పూజించడము ఇవన్నీ వరుస వరుసగా మొదలైనవి ఆయన ఎక్కడైతే పునర్జన్మలు లేవన్నాడో జన్మలను జన్మల సిద్ధాంతాన్ని సమర్థిస్తూ ఈ మహాయానులు ప్రచారం చేశారు సో ఈ రకంగా బుద్ధుడు చెప్పినటువంటి మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈ మహాయానులు దాని తర్వాత ఇంకా వచ్చినటువంటి తంత్రయా తంత్రయానం అనండి వజ్రయానం అనండి వాళ్ళు అవన్నీ కూడా పెర్వర్టెడ్ వర్షన్స్ అంటే వక్రీకరించబడినటువంటి విధానాలు అనమాట కాబట్టి అవన్నీ కూడా చివరికి ఏంటంటే బౌద్ధం అంటే చివరికి అది భ్రష్ భ్రష్ట రూపం అనమాట బౌద్ధాన్ని శిశలైనటువంటి బౌద్ధాన్ని వాళ్ళు బతకనివ్వకుండా దానికి రకరకాలైనటువంటి భాషలు చెప్పి దాన్ని పట్టించడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా భారతదేశంలో ఈనాటికి శిశలైనటువంటి బౌద్ధం బ్రతికి ఉందంటే దానికి కొంతమంది త్యాగదనలోనండి వాళ్ళు వాటి బౌ బుద్ధుడు చెప్పినటువంటి శిశలైనటువంటి బోధనల్ని వాళ్ళు గ్రంథస్థం చేసి ఇప్పుడు శ్రీలంక అటువంటి చోట ఈ బౌద్ధ గ్రంథాలు సిసలైనటువంటి తీరవాదంలో బుద్ధుడు చెప్పినటువంటి అసలైనటువంటి బోధనలకు సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు అదే దాన్ని అనుసరిస్తూ వస్తున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది కాబట్టి ఈనాడికి కూడా మనకు బుద్ధుడు చెప్పినటువంటి బోధనలు చాలా గొప్పవి ఉన్నతమైనటువంటివి సమాజానికి ఎల్లప్పుడూ ఉపయోగపడేటటువంటివి అయితే దాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేయాలి అవగాహన చేసుకోవాలి ఆచరించాలి అప్పుడు మాత్రమే మనం సరి అయినటువంటి ప్రగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి మిత్రులు ఇంకా చాలామంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నందువల్ల నేను సంక్షిప్తంగా ఈ రెండు మాటలు మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వరుణ్ కుమార్ గారికి అంబేద్కర్ యువజన సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ గారు అంటే మొదటి పరిచయమే మాకు ఈ మధ్యలో ఆ పుస్తకం ద్వారానే పరిచయం అయింది ప్రేమ్ కుమార్ గారు ఈ పుస్తకాన్ని మీ దగ్గర ఉందా అని అడిగాడు భారతదేశంలో బౌద్ధ నిర్మాణ ఎక్కడ ఉన్నది అంటే ఇట్లా మా ఇట్లా పుస్తకం దీంట్లో వచ్చింది అని మళ్ళీ రెండు రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని నేను పోస్ట్లో తెప్పించుకున్నానని చెప్పాడు చెప్పిన తర్వాత ఆ నంబర్ ఇవ్వమని అన్నాను నెంబర్ ఇస్తే అప్పుడు మాట్లాడాను మాట్లాడిన తర్వాత మరి ఇంకా చాలా విషయాలు కూడా వారితో షేర్ చేసుకోవడం జరిగింది సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి